వెంకటేష్ కెరీర్లో చాలా స్పెషల్ సినిమా దృశ్యం ఈ మలయాళిని మీకు తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మలయాళంలో ఈ సినిమా సీక్వెల్ కూడా వచ్చింది ఇది కూడా అక్కడ భారీ హిట్ సాధించింది దీంతో ఈ సినిమాను కూడా తెలుగులో సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన నారప్ప సినిమాను ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు చాలా మంది వెంకటేష్ అభిమానులు థియేటర్లో రిలీజ్ చేయాలని డిమాండ్ చేసినా కూడా ఓటీటీలోనే రిలీజ్ చేశారు ఇది సూపర్ హిట్ టాక్ను కూడా సొంతం చేసుకుంది సోషల్ మీడియాలో నారప్పకి పాజిటివ్ ప్రమోషన్స్ మౌత్ టాక్తో నారప్ప మంచి హిట్ను సొంతం చేసుకుంది అయితే వెంకీ మరో చిత్రం దృశ్యం రెండు కూడా ఓటీటీకి వెళ్లబోతుంది అనే విషయం తెలిసిందే సురేష్ బాబు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సినిమాలు ఓటీటీకి అమ్మడం తప్ప వేరే మార్గం లేదంటూ తేల్చేశారు హాట్స్టార్ ఓటీటీ దృశ్యం టూకి భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు దృశ్యం టూని ఓటీటీ నుంచి రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ సినిమాని హాట్స్టార్ ఓటీటీ నుండి వినాయక చవితి అంటే సెప్టెంబర్ తొమ్మిది పదో తారీఖుల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది నారప్ప ఓటీటీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఒక నెల గ్యాప్ ఇచ్చి దృశ్యం టూని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్ మలయాళంలో హిట్ అయిన దృశ్యం టూకి కి రీమేక్ అయినా ఇందులో వెంకి సరసన మీనా నటించింది భారీ అంచనాలున్న ఈ సినిమాని తొమ్మిది లేదా పదో తేదీలో డిస్నీ ప్లస్ హాస్టార్లో స్ట్రీమింగ్ కానుంది వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది